రాయలసీమ ప్రాంతంలో అనంతపురం కావచ్చు లేదా కర్నూలు చిత్తూరు కడప దాదాపు ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షనిజం అంటారు ఇక్కడ నాయకుని గెలిపించడానికి అనేక తలలు తెగినటువంటి వ్యక్తుల్లో వాల్మీకి బోయలు ముందు వరుసలో ఉండి అక్కడ నాయకులను చేస్తా ఉంటే వాల్మీకి బోయలు దాదాపు ఒక కర్నూలు ప్రాంతంలోనే ఆర్టీఏ ద్వారా తీసుకుంటే సార్ 10,000 మంది ఇప్పటికీ కూడా వాల్మీకి బోయలు ఖైదీలుగా ఉన్నారు సార్ మరి ముఖ్యంగా కడప కర్నూలు చిత్తూరులో దాదాపు 50,000 మంది వాల్మీకి బోయలు ఇప్పటికీ కూడా జైళ్ళలో మగ్గుతున్నారు ఈ ఫ్యాక్షన్ కొరళ్ళు ఎందుకంటే మాకు కులవృత్తి లేదు సార్ కులవృత్తి లేని వాల్మీకి బోయలను ఇళ్ళ రాజకీయ నాయకులు చేస్తా ఉంటది ఏమంటే ఓటు కోసం మిమ్మల్ని తలరాతులు మారుస్తాం మేము అధికారంలోకి వస్తే ఎస్టీ చేస్తా అంటున్నారు కానీ సార్ ఇప్పటి వరకు కూడా ఒక్క చర్య చేయలేదు